చెయ్యని తప్పుకి అనవసరంగా పర్వంతా చిత్తుచిత్తు చేసుకోవడం ఏంటో నేను మనం బాగా మరొక్కసారి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ సిటీ ట్రాఫిక్ ఏ రేంజ్లో ఉంటుందో మీకు తెలుసు. ఏ పగలు కాసేపు, ఏ సాయంత్రం మరికొంతసేపు, ఏ వర్షాలు పడినప్పుడో వరదలు వచ్చినప్పుడో మాత్రమే ట్రాఫిక్ ఉంటుంది అనుకుంటే పప్పులో లెగ్గెట్టి కెలికేసినట్టు. పొద్దున దగ్గర నుంచి సాయంత్రం వరకు, మరీ మాట్లాడితే మధ్యరాత్రి 1 గంట 2 గంటల వరకు ఎక్కడ చూసినా మ్యాక్సిమం ఏరియాస్ అన్నీ ట్రాఫిక్ జామ్ జామ్ జామ్. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మా ఇంటి దగ్గర నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఏరియాలో సంగీతం టీచర్ మహాబాగా చెప్తారది, ఏదో మా వాడిని కనీసం ప్రయోజకుడిని చేద్దాం, ఉద్ధరిద్దామని అక్కడికి తీసుకెళ్తారని ఫస్ట్ స్పీడ్గా ఫీజు కట్టేశాను. ఫీజు కట్టేసిన తర్వాత తీసుకెళ్ళలేకపోతే బాగా పెయిన్ ఉంటుంది. అందుకే కష్టమైన ఈ ట్రాఫిక్లో జరిగే నష్టాన్ని భరించైనా సరే తీసుకెళ్దామని ప్రిపేర్ అయ్యి ఫస్ట్ డే 20 మినిట్స్ లేట్ వెళ్ళాం. అంటే ఆ ప్రిపరేషన్ అలా ఏడిచింది, 20 నిమిషాల్లో వెళ్ళిపోతామని బయలుదేరితే 40 నిమిషాలు ట్రాఫిక్లో ఇరుక్కున్నా. టీచర్ ఇలా చూసి ఇట్స్ ఓకే, నెక్స్ట్ క్లాస్ ఇచ్చి కొంచెం టైంకి రావడానికి ట్రై చేయండి అన్నారు. ఓకే, ఈసారి కాస్త అరగంట ముందే బయలుదేరా, 30 నిమిషాల ట్రాఫిక్ జామ్. టీచర్ మొహంలో నవ్వు తగ్గింది. నెక్స్ట్ టైం కొంచెం ప్లాంట్గా రండి. మళ్ళీ ఓకే, నెక్స్ట్ టైం ఏకంగా గంట ముందు బయలుదేరా. బస్సు ఫెయిల్ అయింది, నా ప్లాను ఫెయిల్ అయింది, ఫలితంగా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నా. టీచర్ ఇకసారి ముందు మీరు టైం సెన్స్ నేర్చుకోండి, తర్వాత మీ పిల్లాడికి సంగీతం నేర్పిద్దురు కానీ అన్నారండి. ప్రకృతి ఈ విధంగా పగబడితే ట్రాఫిక్ జామ్ కసిగా నా పరువు తీయాలి అని చెప్పి కక్కడ కట్టుకుంటే తప్పు నాదంటారా? ఏ రకంగా అంటారు? అదేంటో టైం సెన్స్ లేదని ఎప్పుడు నన్నే అంటూ ఉంటారు. నాకు బాగా అర్థమయ్యే విషయం ఏమిటంటే నా టైమే బ్యాడ్, అందరూ అన్ని టైంకి చేసేస్తున్నారు, మనకే ఎందుకో ఈ డీలే. టైం టైం